అవినీతి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన సీనియర్ పంజాబ్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమారుడు కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2008 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ టెండర్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారంటూ అభియోగాలు మోపింది విజిలెన్స్ బ్యూరో. ఈ కేసులో సోదాల కోసం విజిలెన్స్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా సంజయ్ కుమారుడి కార్తీక్ ఉన్నట్టుండి కాల్చుకుని చనిపోయాడంటున్నారు విజిలెన్స్ అధికారులు. కార్తీక్ తన లైసెన్స్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.